వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన పన్నెండు దేశాల నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణికులపై అర్ధరాత్రి నుంచి ఆంక్షలు విధించనున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు ఇప్పటికే తెలంగాణలో అన్ని చోట్ల వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారన్నారు వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా వేగంగా చేపట్టినట్లు ఆయన తెలిపారు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకొని వారు వెంటనే వేసుకోవాలని ఆయన వెల్లడించారు ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామన్నారు ఒకవేళ వారికి పాజిటివ్గా నిర్ధారణ అయితే టీమ్స్ ఇప్పటివరకు ఇప్పటి వరకు ఒమిక్రాన్ ప్రవేశించలేదని అత్యత్య ప్రచారాలు నమ్మవద్దని ఆయన కోరారు ఎయిర్పోర్ట్లో కట్టుదిట్టమైన చర్యలు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు ప్రతి చోట థర్మల్ స్క్రీనింగ్లు చేస్తున్నామన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీనివాసరావు తెలిపారు ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు